వృద్ధాప్యం భయపడిన కొద్దీ అనారోగ్యం తోడవుతుంది. అటువంటప్పుడు పిల్లల తోడు, ప్రేమ, ఆదరణ ప్రతి తల్లిదండ్రులకి కావాలి. ఇక్కడ కనిపిస్తున్న బామ్మగారి పేరు సూరమ్మ. ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. నడువయసు రాగానే ఇద్దరు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఉన్నది ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న చంటి, ఈమె కూతురు. ఈమెకు వివాహం జరిగి భర్త మధ్యకాలంలోనే కాలం చేశారు. ఈమె అనారోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అయినా కానీ ఆమె పిల్లలకు కష్టపడి పెంచి పెద్ద చేసి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది. ఈరోజు ఎవరింటికి వాళ్ళు యజమానులయ్యారు కానీ కన్నతల్లి ఉన్నది అన్న సంగతి కూడా ఆ పిల్లలు మర్చిపోయారు. భర్త పిల్లల్ని పోగొట్టుకున్న సూరమ్మ మామ ఈ కూతురు, తల్లి ఒక దగ్గరికి చేరి ఒకరికి ఒకరు తోడు నీడుగా ఉంటూ జీవితాలను వెళ్ళబుచ్చుకుంటున్నారు. వారికొచ్చిన పెన్షన్ ఆధారం తప్ప వీరిద్దరికీ మరే ఆధారము లేకపోవడం కాస్త బాధాకరమే. ఒక్కొక్కసారి అందరూ ఉన్న అనాథులు ఎంతోమందిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆ లిస్టులోనే సూరమ్మ మామ, చంటి ఈ ఇద్దరు జీవితాల కథ ఈరోజు. ఈ వీడియోని చివరి వరకు చూసి ఆదరిస్తారనే మనవి. నమస్తే. బాగున్నారా? భోజనం చేశారా? టిఫిన్ చేశారా? మీ పేరేంటమ్మా? సోరమ్. మీ పేరు? నా పేరు సంటి. ఏమో ఎందుకు ఏడుస్తున్నా? ఏమైంది? ఏడుపుస్తుందా? ఏమైంది సోరమ్మమ్మ? ఎందుకు మరి ఇన్ని కన్నీళ్ళు వస్తున్నాయి? ఊరికి రావు. అమ్మ ఇల్లు మీదేనా? సొంత ఇల్లేనా? మీ ఆయన కట్టారా? మీరు వాళ్ళ అమ్మాయా? మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? అమ్మ లెగిస్తలేదన్నా. మీకు పెళ్ళయిందా? ఎక్కడ మీది అత్తారు? అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తూ ఉంటారా? ఇక్కడే ఉంటున్నాను. ఏ ఎందుకని? ఎత్తులేదండి. తలు కూతురే. భర్త లేరు. ఏమా ఏమయ్యారు? సరిపోయి. ఎన్నాళ్ళ క్రితం? ఇప్పుడు 15 సంవత్సరాలు. 15 ఏళ్ళు అవుతుందా? అప్పటి నుంచి ఇక్కడ ఉన్నారా? లేదండి, మా తమ్ముడు చిన్న తమ్ముడు చచ్చిపోయాక ఒంట్లో బాగుండలేదండి. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు మగవాళ్ళు, ఒక ఆడపిల్లండి. ఇద్దరు మగవాళ్ళు, మీరు ఒక ఆడపిల్ల. మరి ఇద్దరు చనిపోయారు? ఇద్దరు తమ్ముళ్ళు చనిపోయారు. నాన్న చనిపోయాడండి. నాన్న కూడా ఇంక నేను ఒకదాన్నే ఉన్నాను. మగపిల్లలిద్దరు చనిపోయారు. అదే నాన్నగారు ఎలా చనిపోయారు? ఆటో బుద్ధి. ఎవరికి? నాన్నగారికి. మీ తమ్ముళ్ళు ఎలా చనిపోయారు? ఒంట్లో బాగోకండి. ఆయన పెద్ద ఆయన. అది ఆయన ఆవిడ భర్త అండి, పెద్ద ఆయన. ఈయన చిన్న చిన్న ఆయన అండి. మొన్న 3 సంవత్సరాలు ఆయన చదివిపోయింది. ఇక అప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది. ఒంట్లో బాగోకండి. మీకు పిల్లలు? ఇద్దరు కొడుకులు ఉన్నారండి. ఉన్నారా? ఏం చదువుతున్నారు? చదువుకుంటలేదు. పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆడ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ ఇక నన్ను కూడా నేను కూడా వాళ్ళు పట్టించుకుంటాను. మీరు పట్టించుకోవట్లేదు? వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోండి. ఇక నేను ఇక అమ్మ దగ్గర ఏదో ఇక్కడ ఉంటున్నాను. ఆ కొడుకులు ఏం చేస్తారు? లారీకి వెళ్తారండి. లారీలో వర్క్ చేస్తారు. మీకు పెన్షన్ వస్తుందా? అమ్మ మీకు వస్తుందా? భూమి ఉందా? ల్యాండ్ ఉందా? భూమి ఏమి లేదా? ఒక ఎకరం 2 ఎకరాలేనా? అవునా? మామూలుగా ఉంటుంది కదా పల్లెటూరులో అంటే ఎంత కొంత ఉంటుంది. ఏ పెన్షన్ అయితే మీరు వర్కారు? ఎప్పుడైనా మీ మనవాళ్ళు ఏమైనా తెస్తుంటారా? డబ్బులు ఏమైనా ఇస్తుంటారు? పట్టించుకోరు మిమ్మల్ని? వాళ్ళైనా వస్తారా?
అసలు చిన్న ఆయన ఇద్దరు కూతుళ్ళు కొడుకుండి అసలు సోత కూడా రాలేదండి కొడుకు చచ్చిపోయాక నేనే సోతనండి దేవుడిని పెళ్ళి చిన్న కాళ్ళు కొయిటలో ఉందండి కొయిటలో ఉన్నా ఆయన పిల్లలు కూడా వచ్చి చూడండి నేను ఆ 3 సంవత్సరాలు మట్టి నేనే ఎత్తున్నానండి ఈ అమ్మాయిని కాళ్ళు రాకపోయినా కానీ మా కాళ్ళు నొప్పులండి నాకు మా ఆయన చచ్చిపోయిన కానీ మా కాళ్ళు పోట్లేదు నేనే పనికెళ్తాను పూర్తిగా ఫంక్షన్ మీద మాత్రమే మీరు ఇద్దరు ఆధారపడుతున్నారు. రేషన్ బీమా వస్తాయా? నాకు 30 కేజీలు ఇస్తున్నారు. దీనికి 5 కేజీలు ఇస్తున్నారు. ఇద్దరికి 40. అలాగే అదే మీకు ఎంత 30 ఇస్తున్నారు? మా ఆయన ఒంట్లో బాగోకండి అప్పుడు రాశారండి. రాతండి ఒక నెల 2 నెలలు తెచ్చుకున్నాక చనిపోయారండి. తీసేద్దాం అన్నారు. తీసేద్దాం అంటే పాపం ఎవరో వీళ్ళు అటువంటి పుణ్యం కట్టుకుని ఇక ఆధారు ఆవిడకి అని అంటే ఇచ్చారండి. ఇక బియ్యానికి అయితే మీరు ఆ బియ్యం సరిపోతుంది అలా నెల నెలంతా. పెన్షన్ ఇంటి ఖర్చులకి నీకు 2000 కదమ్మా? 2250 రూపాయలు. మీకు? 5000 నెలకి గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు 5000తో అలా. మా అమ్మకి అయినా సంవత్సరం కిడ్నీ ప్రాబ్లం ఉంది అమ్మకి 3500 అవుతుంది. ఏంటి ఏంటి సమస్య? ఏంటి కిడ్నీ ప్రాబ్లం ఉంది మందులకి. అలాగే ఉన్న కాడలు తెచ్చి నేనే గుడి వెళ్ళి తెచ్చి అలాగే వేస్తున్నాను. వచ్చిన 5000లో 3000 మందులకి వెళ్ళిపోతాయి. మరి అండి అమ్మగారు అంతేలే కూతురు కాబట్టి చూస్తారు కూతురు. కొంతమంది కూతుర్లు కూడా చూడట్లేదు ఇంకా నిన్ను మీ కూతురు చూస్తుంది. ఈ బాబు అటువంటి కథ అలాగ చాయ్ అలాగ చేస్తాను. అంతేలేదండి అమ్మ బియ్యం ఇస్తాను తీసుకుంటారు కదా. సరే తీసుకురండి. అమ్మా సోరమ్మమ్మ చూసుకో నీకోసం ఏం తెచ్చాను నీకోసమే తీసుకో. సర్పంచ్ అలకనంద గారు రండి. అమ్మకి ఇది గ్రామ సర్పంచుల చేత ఎందుకు ఇప్పిస్తానంటే ఇలాంటి వాళ్ళని ఇంకా గుర్తుపెట్టుకుంటారు అని గుర్తుపెట్టుకొని ఇంకా వాళ్ళకి ఏదైనా రావాల్సింది ఫస్ట్ వీళ్ళకి అందిస్తారని ఉద్దేశంతో మీ చేత పిలిపించి పెట్టిస్తూ ఉంటాను. సో అది వాళ్ళకి అందించేయండి. రైస్ బిస్కెట్ ప్యాకెట్ నీకోటి అమ్మా నీకోటి అమ్మా మీ ఇద్దరికి 5000 రూపాయలు ఇస్తున్నాను తీసుకోండి. ఇచ్చాను నారాయణపురం గ్రామంలో బామ్మగారు సూరమ్మ వాళ్ళ కూతురు చంటి వీళ్ళిద్దరూ ఇంట్లో నివసిస్తున్నారండి. వాళ్ళ ఆయన ఈవిడికి ఇద్దరు మగపిల్లలు ఉంటే ఇద్దరు మగపిల్లలు చనిపోయారు. ఎదిగిన పిల్లలే పెళ్ళైన తర్వాత చనిపోయారు. వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయారు. ఆవిడ కాళ్ళు చేతులు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. లేచి తనంతట తను పని చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. అలా అని చెప్పేసి ఆవిడేం సపరేట్గా తనకు సోలోగా కాకుండా అలాంటి పరిస్థితుల్లో కూడా తన తల్లిని చూసుకుంటున్నారు. ఆ మదర్కి ఏమో కిడ్నీ సమస్య ఉంటే ఇద్దరికి వచ్చిన ఫంక్షన్లోనే 3000 రూపాయలతో ఆవిడకి ట్రీట్మెంట్ అంటే మందులు ఇంజెక్షన్స్ ఇక్కడ విలేజెస్లో తగ్గట్టుగానే ఇక్కడ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది కదా. వచ్చిన 5000లో 3000 ఫంక్షన్కి పోతుంది. సో ఇంకా వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా కొడుకు కోడలు ఈరోజు వరకు వచ్చి చూసింది లేదని చంటమ్మ చెప్పి బాధపడుతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఫ్యామిలీని నేను ఈరోజు ఎంచుకోవడం జరిగింది నారాయణపురం అనే గ్రామంలో. మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మరొకసారి ఈ ఫ్యామిలీని గుర్తు చేసుకొని మేడం అలకనంద మేడం సర్పంచ్ ఇక్కడ వీళ్ళ ఫొటోస్ తీసుకొని వీళ్ళని సంప్రదిస్తే కనుక మళ్ళీ సెకండ్ టైం ఎవరైనా ఏదైనా హెల్ప్ చేయాలన్నా కూడా ఈ ఫ్యామిలీని మనం గుర్తుపెట్టుకొని ఇవ్వచ్చు. మీకు తోచినంత హెల్ప్ ఈ వీడియోస్ ఇద్దరు కూడాను విధవరాళ్ళకి ఒంటరిగా ఉన్న మహిళలకి ముసలివాళ్ళకి మనం సాయం చేస్తే చాలా మంచిది. భగవంతుడు మనకు మేలే చేస్తాడు. సో అలాంటి ఫ్యామిలీలకే నేను ఎంచుకొని నేను చేస్తూ ఉంటాను. మనకు తోచిన సహాయం వీళ్ళకి అందిస్తే వీళ్ళ మనసు ఆత్మ అన్ని తృప్తిగా ఉంటాయి. ఓకేనే మీరు వస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయ్యో చెప్పలు కొట్టుకుండా ఆగండి.
ఓకే అమ్మ స్వర్ణమ్మ వెళ్ళొస్తాను నేను. మనస్ఫూర్తికి ఈరోజు వంట చేసుకోండి. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మీకే థ్యాంక్ యూ సో మచ్ అండి.